हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो एंड चापल पुलुसु अंड कोडिगुड्लु सैजु उल्लिपायलु कूरकु तगिन अन्नी उल्लिपायलु तीसुकोनि इला कट चेसि पच्चि मिरपकायलु कूडा ई सैजु कट चेसुकोनि इंगोंडि कोडिगुड्लु मेमु एडु कोडिगुड्लकि इन्नि उल्लिपाय मुक्कलु कोशां फ्रेंड्स। ఎన్ని చేపలు అయితే నన్ను ఎండి చేపలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చూపిస్తాం ఆగండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ చేపలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। అగొండి అలా అన్ని చేపలను అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండి చేపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు గుడ్లు వీటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ఎండి చేపలను కడుక్కోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ వేసే ముందు కడగాలండి ఫ్రెండ్స్, లేకపోతే కరిగిపోతాయండి, అప్పుడే కాదు ఫ్రెండ్స్। మర్చిపోయి ఇందాక కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు గల్లుప్పు వేసుకుందాం ఫ్రెండ్స్। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో ఒకసారి కడుక్కుంటాం కదా వాటర్ లేకుండా కొద్దిగా వేడి అవనివ్వాలి ఫ్రెండ్స్। గుడ్లు ఉడికే లోపు ఇలా చేసుకోవాలి 1 ఆ గరిటెతో 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్। 2 3 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఎగ్స్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, అగొండి బాయిల్ అవుతుంది। ఫ్రెండ్స్ స్పూన్ పెట్టుకో, స్పూన్ పెట్టి ఒకసారి తిప్పాలి ఫ్రెండ్స్। అలా ఉంచేసి ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్। వాటిని ఒకసారి తిప్పాలి చెల్లెళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, అందుకే డిస్టర్బ్ ఉండదు ఏమనుకోబాకండి। ఒకసారి తిప్పి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి మా చెల్లెళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, అందుకే ఎండి చేపలు కోడిగుడ్డు వండుతున్నాం ఫ్రెండ్స్। మా వంట చేసేది మా చెల్లె ఫ్రెండ్స్। హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్ది। ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి ఫ్రెండ్స్, ఎగ్స్ ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్, ఈలోపు కూర వండుకోవాలి, ఉల్లిపాయలు మగ్గినాయి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇందాక వెండి చేపలు వేసాం కదా నీళ్ళలో, వాటిని బాగా కడుక్కొని ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లో వేసేయాలి ఫ్రెండ్స్। ఇక్కడ ఎగ్స్ ఉడకటం అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్, ఈ ఉల్లిపాయలు మాడుకున్న బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎండి చేపలు నీళ్ళు లేకుండా బాగా ఇలా నొక్కి ప్రెస్ చేసి ఈ ఉల్లిపాయల్లో వేసేయాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్, కోడిగుడ్లు ఇప్పుడు ఆపేసి చింతపండు గుజ్జు బాగా అది గుజ్జుగా తీసుకొని నానబెట్టిన చింతపండుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కూరకి సరిపడా టేస్ట్కి సరిపడా కొద్దిగా అది గల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మగ్గుతున్న ఉల్లిపాయ చేపల్లో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్,
కారంగా తినేవాళ్ళు ఎక్కువ కారం తీసుకోరు కదా ఫ్రెండ్స్, కారం కొద్దిగా ఎక్కువ ఉంటే మంచిది. ఇక్కడ 3 స్పూన్లు వేసాం ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కారం ముక్కలు ఉల్లిపాయకి చేప ముక్కలు పట్టేటట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుడ్లని ఒలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు పోసుకున్నాను ఫ్రెండ్స్. బాగా తిప్పాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత గుడ్లు గాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసుకొని బాగా తిప్పాలి. తిప్పి ఈ ఉడుకుతున్న దాంట్లో గుడ్లు వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి ఒకసారి స్లోగా తిప్పాలి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కూర బాగా దగ్గరగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి పులుసుని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసుకొని కాసేపు ఉడకనిచ్చి ఇంకా దగ్గర పడినాక కూర దించేసుకోవటం ఫ్రెండ్స్. అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కూర అయిపోవచ్చింది ఫ్రెండ్స్, తిప్పుకోండి. కూర అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఎంత టేస్టీ అయిన ఎండు చేపల కోడిగుడ్డు పులుసు. వెరీ సింపుల్, ట్రై చేసి చూడండి. వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.